ఇతనా ఇతను నాకెందుకు తెలియదు ప్రభాకరం బాబు తన మా అన్నయ్య అలాగా ఇతన్ని నేను చాలాసార్లు కలిశాను ఏదో రీసెర్చ్ పని మీద వచ్చారని చెప్తుండేవాడు వచ్చిన పని అయిపోయిందేమో వెళ్ళిపోయాడు అవును తన పని అయిపోయింది అనుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు ఏంటి బాబు నువ్వు అనేది మా అన్నయ్య హత్య చేయబడ్డాడు అది మామూలు హత్య కాదు ఆత్మహత్య లాంటి హత్య ఇది ఖచ్చితంగా క్షుద్ర శక్తుల ప్రభావమే ఎవరో కావాలని చేసింది వెరీ సిలీ వింటుంటే ఏదో చందమామ కథలా ఉంది ఇదేమైనా బేతాళ విక్రమార్క కాలమా తెలిసి తెలియకుండా మాట్లాడటానే మిడిమిడి జ్ఞానం అంటారు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఓంకారం ఎలాగూ క్షుద్ర శక్తుల్ని వశీకరణం చేసుకోవడానికి హ్రీం క్రీం లాంటి మంత్రాక్షరాలున్నాయి ఈ సృష్టిని నడిపేది పంచభూతాలు ఆ పంచభూతాల్ని వశం చేసుకుని మానవాళికి మంచి చేయొచ్చు అవే పంచభూతాన్ని గుప్పెట్లు పెట్టుకుని చెడు కూడా చేయవచ్చు అవే చేతబడి బాణామతి లాంటి క్షుద్ర ప్రయోగాలు ఈ కాలం చదువులు చదువుకున్న దానివి మంత్రశక్తులు వాటి ప్రభావం గురించి నీకేం తెలుసు అయితే దయ్యాలు భూతాలు ఉన్నాయంటారా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా నమ్ముతాను మరి దేవుణ్ణి నమ్మిన దానివి దయ్యాలు లేవని ఎలా అంటున్నావు దేవుడు నమ్మకం దయ్యం భ్రమ నీ భ్రమను నమ్మకంగా మార్చాలంటే ఒక్కటే ఒక మార్గం ఆ శక్తుల్ని నీ మీద ప్రయోగించడమే భావన ప్లీజ్ అంతటి శక్తులు ఉన్న వాళ్ళు ఈ అడవిలో ఎవరైనా ఉన్నారా ఉన్నారు కాకపోతే ఇంతవరకు ఎవరూ బయటపడలేదు మీ వాళ్ళ మీద ప్రయోగం చేసిన వ్యక్తికి మీ వాళ్ళు ఏదో చాలా పెద్ద ద్రోహం చేస్తుంటారు లేకపోతే శక్తులు ప్రయోగించి మరీ పగ తీర్చుకోరు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో ఒక శుభ్రాజుకి తెలిసి ఉండాలి ఇప్పుడు ఆ శుభ్రాజు కూడా లేడు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వేరే మార్గం లేదా ఉంది మీ అన్నయ్య ఇక్కడ ఉన్నంత కాలం ఎవరెవరితో తిరిగాడు ఎక్కడెక్కడ తిరిగాడు అన్న విషయం తెలుసుకుంటే ఏదైనా ఆధారం దొరకచ్చు నేను కూడా ఆ విషయంలో ఆచూకీ తీస్తాను చాలా థ్యాంక్స్ అండి ఇక మేము బయలుదేరుతాం విజిలీ వాళ్ళని గెస్ట్ హౌస్ దగ్గర తీసుకెళ్ళి